సో ఇక లేట్ అయితే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రైడ్ వచ్చేసి ఎక్కడికి అంటే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం, ఒక షార్ట్ రైడ్ అనమాట. సో ఈ రైడ్ కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మా డాడీ అయితే నాతో వస్తున్నాడు రైడ్కి. సో డాడీ పోదాం పోదాం అంటుండే 1 వీక్ నుంచి. సో ఇక వర్షం పడుతుండే, టైం కూడా కుదిరక సో ఈరోజు అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పోదామా? హెల్మెట్ కూడా సెటిల్మెంట్ చేసిన. సో గాయ్స్ లేట్ చేయకుండా అయితే మనం జల్ది జల్ది వెళ్దాం. వీడియో కూడా ఎక్కువ ఏం తీయను, ఎందుకంటే ఆల్రెడీ మనం వెళ్ళాం కదా శ్రీశైలం రైడ్కి. సో మళ్ళీ సేమ్ అదే రోడ్ వెళ్తున్నాం. అండ్ మా డాడీకి కూడా లైట్ అలవాటే, ఎందుకంటే మా డాడీ ఒక్కడే బండి తీసుకొని 150 కిలోమీటర్స్ దాకా రైడ్ చేసిండు. అంటే ఇట్లానే మమ్మీ డాడీ కలిసి వెళ్ళినారు అప్పుడు ఒకసారి. సో డాడీ కూడా జర అలవాటు, కానీ ఎంతైనా కొంచెం వెనకాల కూర్చుంటే కంఫర్ట్ ఉండదు కదా, చూసుకొని వాళ్ళ మధ్యలో రోడ్ మంచిగా ఉండదు ఒక దగ్గర, అది ఒక్కటి అయిపోతా హెల్ప్ అయిపోతుంది ఇక. సో మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ పెట్రోల్ బంక్ దానికి వెళ్ళాను అనమాట. సో నేను లాక్ చేసేది మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే వాయిస్ రికార్డ్ కాలే. సో ఏమైందంటే నా అడాప్టర్ ఖరాబ్ అయింది, అదే పెట్టుకున్నా. సో పని చేయలేదు అది, ఇక ఇంటి కార్డు చెక్ చేస్తే మంచిగా వస్తుంది, కానీ నేను రికార్డ్ చేసింది రికార్డు కాలే ఇక. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు లాక్ చేసుకుంటూ పోతున్నా. సో పెట్రోల్ బంక్ క్లిప్ అయితే నెక్స్ట్ వస్తుంది, అదొకటి రికార్డ్ అయింది, ఎందుకంటే బైక్ ఆఫ్ ఉండదు కదా సౌండ్ మంచిగానే వచ్చింది. సో ఒక క్లిప్ యాడ్ చేస్తా, పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చెప్పేసి ఇందాకనే. సో ఈ అడాప్టర్ అదే నా దగ్గరనే ఉండే అనమాట. సో మళ్ళీ అదే పెట్టుకొని పోతున్నా, 4000 మళ్ళీ బొక్క ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి. అంటే ఒక్కనే వెళ్తే ఏం కాదు, మళ్ళీ అజయ్ నేను ఇద్దరం కలిసి వెళ్తే తప్పదు ఇక తీసుకోవాలి, ఎప్పటికైనా అవసరమే కదా అది. అది ఎప్పుడు బెండ్ అయినా ఎక్కడ బెండ్ అయినా చూసుకోవాలి, పిన్ అడాప్టర్ బెండ్ అయిపోయింది మొత్తం. ఇంకా ఆచారం మొత్తం మన చుట్టే చుట్టుకుంటుంది, ఏం చేస్తాం. సో అన్ని 1000 అయ్యే పనులే ఖరాబ్ అవుతున్నాయి మొత్తం, చిన్న చిన్న అయ్యి ఖరాబ్ కావట్లే. ఫుల్ టైం డబ్బులు కట్టు, డబ్బులు అక్కడ ఎక్కడు నేను ఎవరి దాంట్లోకి వెళ్ళి కొట్టనుకున్నా డబ్బులు. ఇప్పుడు మమ్మీ దాంట్లోకి వెళ్ళి కొట్టుకొచ్చు చెప్పలే. ఇంకా మనకు ఎగ్జాక్ట్గా ఒక 200 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. ఇంకా అంటే నేను డ్యామ్ దగ్గరికే పెట్టిన లొకేషన్. 200 కిలోమీటర్స్ అంటే 2.5 అవర్స్ ఈజీగా పడుతుంది. మనకు రోడ్ వచ్చేసి 40 దాటితే ఒక 40 కిలోమీటర్స్ వరకు అసలు బాగుండదు, మొత్తం సింగిల్ రోడ్డే, అన్నీ గుంటలు గుంటలు ఉంటాయి. ఆల్రెడీ మా పాత వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో కొత్త వారు నా చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అయితే ఆన్ చేసి అడిగిపోయాక నాకు ఈ రోడ్లో రావాలంటేనే పిచ్చి లేస్తుంది. ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇప్పటికి ఒక 15 దాటా స్పీడ్ బ్రేకర్లు. వేరే రోడ్లో ఒక 500 కిలోమీటర్స్ అయినా పోతా, కానీ ఈ రోడ్లో 50 కిలోమీటర్స్ రావాలంటే పిచ్చి లేస్తుంది అసలుకి. ఓహో మొత్తం గుట్టలు గుడిపేసారు, అన్నీ ప్యాచ్లు వేసారు మొత్తం రోడ్డు ప్యాచ్, గుంటలన్నీ గుడిపేసారు బాగానే. రోడ్డు వేయకున్నా కూడా అన్నీ గుడిపేసారు బాగానే, ఈ పని అన్నీ వేసారు మంచిగా రోడ్డు వేయకున్నా కూడా. నేను అదే అనుకుంటున్నాను, ఏంది ఇంకా గుంటలు కనిపిస్తలేదు అని. సో ఫైనల్గా డిండికి కూడా ఎంటర్ అయిపోయినాం. శ్రీశైలం 110 కిలోమీటర్స్ టేక్ లెఫ్ట్. ఓకే ఈ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని పోవాలి, రైట్కి పోతే డిండి వస్తుండొచ్చు విలేజ్. మొత్తం చేపలు అమ్ముతున్నారుగా. సో గాయ్స్ మన ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి లొకేషన్లు మాత్రం మస్తు ఉంటాయి, అంతా గ్రీనరీగా మారిపోయింది. ఇంతకుముందు 2 సార్లు వస్తే 2 సార్లు ఎండాకాలంలో వచ్చినాం, ఇప్పుడు మంచి వర్షాలు పడ్డాయి కదా, తిక్కు ఉంది ఫారెస్ట్ మొత్తం, మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. సో గాయ్స్ మనకు చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది, లాస్ట్ టైం అయితే టికెట్ తీసుకున్నారు, మరి ఈసారి తెలియదు ఇక. ఏం లేదు మనకైతే. ఫ్రెండ్స్ ఇటు చూడండి రోడ్ సైడ్ కోతులు ఎంత మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. బాబా ఎన్నోనే అయింది రోడ్ సైడ్. ఓహో
యాప్లో అయితే ఆడ రెండు డ్రోన్ షాట్లు తీసా, ఎవరు లేరు అని చెప్పేసి. ఈ ఘాట్ రోడ్లో వస్తుంటే కూడా వచ్చినట్టే లేదు అసలుకి. ఒక 2-3 మంత్స్ కింద వచ్చినాము రెండు సార్లు, అలవాటు అయిపోయింది. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఘోరగా ఉండే, ఇప్పుడు మొత్తం నార్మల్ అలవాటు అయిపోయింది. సో గైస్ డ్యామ్ వే అయితే వచ్చేసింది మనకి. అబ్బా అబ్బా అవుదాం అవుదాం. వాటర్ రోడ్ ఎట్లా పోతున్నాయి అసలు, మొత్తం పాల సముద్రమే. ఇదిదా లొకేషన్ అంటే, వ్యూ మాత్రం వస్తుంది కదా. అటు సైడ్ అయితే నీళ్ళు నిండా కనిపిస్తున్నాయి. భయం అవుతుంది దీని పైన నడవాలంటే. గోపురాలు నాకు తెలిసి దూరం నుంచి అనిపిస్తుంది. మీకు ఒకసారి ఫోన్తో తీసి కొన్ని సినిమాటిక్ వీడియో. ఈ నుంచి అటు సైడ్ పోయినాక ఎటు పోయినా మంచి వ్యూ అనిపిస్తుంది. అబ్బాబ్బా ఆ డ్యామేజ్ వెళ్తూనే మళ్ళీ వాటర్. అబ్బా ఇంత ట్రాఫిక్ ఉంది. సో భయ ఒకసారి ఆగు ఒకసారి ఆగు, నేను సైడ్కి పోతా. ఫస్ట్ టైం ఎన్ని గేట్లు తీసినప్పుడు రావడం. ఇంతమంది మేము 3 గేట్స్ తీసినప్పుడు వచ్చినాం కానీ 10 గేట్స్ తీసినా ఇప్పుడు. అబ్బా 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 డైరెక్ట్ వర్షం పడుతుంది మొత్తం. ఇదే లాస్ట్ వ్యూ పాయింట్. ఇక అసలు గేట్లే కనిపిస్తలే వీనండి, మొత్తం వాటరే. వీడి వరకు వస్తుంది జల్లు. ఓకే బ్రో థ్యాంక్ యూ. అదే మొత్తం జల్లు పడుతుంది. అయ్యా నా హెల్మెట్ లోపలికి అన్ని వాటర్ పోయినాయి. ఇక అక్కడ వైజర్ తీసి ఫోటో తీసేసరికి మొత్తం వాటర్ లోపలికి పోయినాయి. నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ టవర్ల కింద నుంచి చూస్తుంటే ఈ రోడ్డు మధ్యలో రాళ్ళ సైడ్కి మొత్తం క్లోజ్ అయి ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈడ కూడా వర్షం పడుతుంది. ఊహూ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. సెట్టిడ మనల్ని ఎవరు రాపేది. ఇంకా ఈ నుంచి కూడా చూడండి వ్యూ మంచిగా ఉంది. అక్కడికంటే ఇక్కడ నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వ్యూ పాయింట్ కొంచెం దగ్గరకు ఉంది. సైడ్ మనకు కొంచెం రోడ్డు దూరం ఉంది కాబట్టి మరీ అంత వాటర్ ఏం పడట్లే. బాబా అబ్బా ఏంది ఆ గుట్ట హైట్లు వేస్తున్నాయి వాటర్. ఇది చూడరు ఎట్లా పోతున్నాయి మొత్తం. పోతుంది అట్లా ఈ నుంచి అసలుకి ప్రశాంతంగా ఉంది వాటర్ సౌండ్కి సైలెంట్గా ఎవరు చప్పు లేకుండా. ఇట్లనే వ్యూ చూసుకుంటే ఇన్నే ఉండాలనిపిస్తుంది. అబ్బాబ్బా ఎంత హైట్ ఎగురుతున్నాయి వాటర్. నిజంగా మొత్తం వర్షం వచ్చినట్టే ఉంది. మొత్తం నడుస్తున్నాం. ఓ అబ్బా ఇంత పడుతుంది అండి ఇడా. బాగా ఇరుకు వస్తూ ఉండలేడు ఆర్టీసీ బస్ అయినా. ఓకే ఓకే ఇంతకుముందు వచ్చిన ప్లేస్ పెడదాం అని చెప్పేసి ఇటే వచ్చినాం. ఇక లోపల వీడియోలో ఉండదు కాబట్టి రైట్ మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినాక కలుసుకుందాం. రైట్ దర్శనం కూడా అయిపోయింది, మంచిగా లడ్డూలు కూడా తీసుకున్నాం. స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఏమైనా తినాలి ఫస్ట్ పోయి. ఇడ శ్రీశైలంలో పక్కన ఇన్నే గ్రౌండ్ ఉంది వెనకాల, దాంట్లో గేమ్స్ అవుతున్నాయి టోర్నమెంట్స్. ఇది పరేషాన్ ఫ్యామిలీ వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ అని ఉన్నాడు కదా, ఫస్ట్ గిఫ్ట్ ప్రైజ్ ఇస్తున్నారంట 50,000. ఆడ బ్యానర్ వేయించి వాళ్ళు. రైటేనా బాయ్. సో ఎప్పుడైతే ఇడ అది భూచక్ర గడ్డి అని ఉన్నది కదా తిన్నాం అనమాట. ఎక్కువ ఒక్క లేయర్ వచ్చేసి 50 రూపీస్ అంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దాని గురించి తెలియకుండానే తిన్నాం, కానీ ఈసారి అడిగిన అన్నని. అది ఇక్కడ దొరకదంట మ్యాక్సిమం వాళ్ళే వేట పోతారంట అడవిలో. పోయి ఆ చెట్టుకున్న పేరుని దొమ్ముకొని వస్తారంట. ఇక వాళ్ళకి ఎంత ఒప్పుకుంటే అంత హైట్. లక్ష్మణ చెట్టు అది అంటారంట దాన్ని. రెండు పేర్లు భూచక్రగడ్డ చెట్టు లక్ష్మణ చెట్టు అని అని నాకు చెప్పిండు.
అది తింటే యూజ్ చేసేదంటే ఆ గ్యాస్ పోతుంది అంట, జల్దీ తగ్గుతుంది అంట. ఎవరికైనా గ్యాస్ ఎక్కువ ఉంటే ఒక రెండు తింటాయి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. మనం టైంపాస్కి తిన్నాం. ఓహో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక అంతా కంప్లీట్ అయిపోయింది రైడ్ మొత్తం. నా తెలిసి ఇందాక కంటే ఎక్కువ చేసినట్టు ఫ్లో అయితే ఎక్కువ పోతుంది వాటర్, మొత్తం వర్షం వస్తుంది. అవునా అంకుల్, రికార్డ్ అయితే యూట్యూబ్లో వస్తుంది. హాయ్ చెప్పు. వాటర్ ఫ్లో మరీ ఎక్కువైనట్టుంది, ఇందాక కంటే ఘోరంగా వస్తుంది. అసలు గేట్సే కనిపిస్తాలి ఇక్కడ, చూసిరే మరి అయితే ఇట్లుంది పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ట్రాఫిక్ వేనమా ట్రాఫిక్ ఇరుకు, పబ్లిక్ వేనమా పబ్లిక్ ఇరుకు, మొత్తం గ్యాప్ లేకుండా జనాలు ఇరికిరు. సో ఇక లేట్ అయితే మొత్తం ట్రాఫిక్ అవుతుంది, వెళ్ళిపోదాం ఇక. బాయ్ బాయ్ శ్రీశైలం. సో ఈ ట్రాఫిక్కి కారణం అంతా వాడు కనిపిస్తున్న వైట్ కార్, ఆ బస్సు పక్కన ఉన్నది, వాడు ఫస్ట్ ఉన్నది కదా అదే కార్ అనమాట. డ్రైవర్ బాయ్ పెట్టి అటు పోయిండు, ఇప్పుడు వస్తలేడు. అయ్యా ఈ బస్సులు ఎప్పుడు పోవాలి, ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ కావాలో ఏమో, కష్టమే రోజు ఓడిగా. బ్రో శ్రీనాథ్ రెడ్డి ఎక్కడ బ్రో మీది? నాది తెలంగాణ. హెడ్ సైడ్ కర్నూలా? హాయ్ ఇప్పుడు వస్తారు, వస్తున్నారు. మీరు రికార్డ్ అవుతుంది, వస్తారు వస్తారు. నా కలిసి వ్లాగ్ మొత్తం డ్యామ్దే వచ్చి ఉండొచ్చు, మిగతా అంతా ఎక్కువ ఏం తెలియదు. మొత్తం డ్యామ్ కన్నా తీసిన ఏం కాదండి, మళ్ళీ మళ్ళీ చూసాం. అన్ని అనం వాటరు అన్ని అనం గేట్స్ తీసి ఉండవు. ఎప్పుడు వేరేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే ఆల్రెడీ చేసాను అనుకోండి. శ్రీశైలం లాగా ఎట్లా? సో ఎప్పుడైనా అక్కడ సైడ్ కాయన వాటర్ తాగదామని డాడీ వెళ్తా అంటే ఇచ్చేసిన నా పాత హెల్మెట్ ఇది. మా డాడీ ఏమంటే ఇంకా చూస్తే ప్రశాంతంగా ఉంది, కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడే అంత ఆహ్వాహం అవుతుంది, ఎత్తేసి ఎత్తేసి అంటుండు. ఇంకో గైస్ గాటర్ కూడా అయిపోయింది, అంత చెక్ పోస్ట్ కూడా దాటేసి వచ్చేసాం. టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది ఇప్పుడు, గెట్ లేదన్నా 2 hours ఈజీగా పడుతుంది ఇంటికి పోనీకి. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు మనను కూడా ఆపడం, నాకు తెలుసు. నాకు అలా ఏం లేదు, ఒకటి లేనప్పుడే ఆపుతారు. అది కూడా ఏదో ఒకరోజు రికార్డ్ అవుతుంది, వస్తుంది. ఎట్లా ఎడిగా అన్న ఉంటాయి, కాకుండా నేను డాక్యుమెంట్స్ తీసుకోవాలి అంతే, ఫోన్లు ఉంటాయి. అదే ఇంకా పెడతారు అలా తెలిసిగా, ఫోన్లో కాదు ఒరిజినల్ కావాలంటారు అంతే. అదొక్కటి అంటేనే బిస్కెట్. ఇక లేకుంటే మనల్ని ఎవరు రాపేది. రైట్ గైస్, చీకటి కూడా అవుతుంది, మళ్ళీ లైట్ పోతుంది కదా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ లాంగ్ రైడ్స్ అయితే ప్లాన్ చేసాం, కానీ కొంచెం టైం పడుతుంది, అంటే మరీ ఎక్కువ ఏం కాదు, ఒక 20 days అట్లా. వీడియోస్ అయితే రావు, మ్యాక్స్ అయితే ట్రై చేస్తాయి మన షార్ట్ రైడ్స్కి పక్క. సో అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎవరన్నా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఐడిని ఫాలో అవ్వండి, ఏమైనా అప్డేట్స్ ఉన్నా అల్లనే ఇస్తా.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే డోంట్ ఫర్గాట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.